చాలా రంగరంగ వైభవంగా జరిగింది ఆడియో అదే ఆడియో రిలీజ్ ఫంక్షన్ చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అయితే మీరే కొంచెం డల్గా ఉన్నారు అని చెప్పేసి ఏదో అన్నారు ఎవరో, నిజమా అది లేదా? ఒకసారి గట్టిగా అరవండి. అది సరే, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను కాకుండా గూడూరు నుంచి నాతో పాటు మిమిక్రీ కళాకారులు వచ్చారు, అలాగే వాళ్ళు నేను కలిసి ఒక చిన్న కామెడీ బిట్ చేయబోతున్నాం. అండ్ ప్లీజ్ వెల్కమ్ శాంతి కుమార్ గారు. సో తను కూడా ఇందులో కోడికి డబ్బింగ్ చెప్పే దాంట్లో పాలు పంచుకున్నారు, అలాగే నా తమ్ముడు మిత్రుడు ఇంకొకతను షరీఫ్ తడాకాలో ఫస్ట్ ప్లేస్ విన్నర్, అలాగే ఇంకో తమ్ముడు వీరబాబు. సో మేము నలుగురం కలిసి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం అండి, మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం. ప్లీజ్ మీ చప్పట్లతో మమ్మల్ని బ్లెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, దయచేసి స్కిట్గానే భావించండి. హలో హలో హలో, రాష్ట్రంలో కుక్కల సంఖ్య ఎక్కువైపోయింది. ఆ కుక్కలతో పిక్కలు పీకుచ్చుకునే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువైంది. ఇక్కడ ఈ డేంజరస్ డాగ్స్ ని పట్టుకునే డైనమిక్ ఆఫీసర్స్ కోసమే ఈ ఇంటర్వ్యూ. చూద్దాం ఇవాళ ముందుగా ఎవరు వస్తారో. కామన్ సుర్రు సుమ్మైపోతేమనుకుంటున్నారు? అవ్వరే డవ్వ, కొట్టండి గట్టిగా. ఏంటి అందమైన పామలు, లేత మెలుపు తీగలు. హలో హలో, బావునా? ఇలా డాన్స్ చేసి నన్ను ఇంప్రెస్ చేయడం కాదు, కుక్కలు పట్టడం తెలియాలి తెలుసా? హలో ఎక్స్క్యూజ్ మీ, ఈ మన్మధుడు వాలేస్తే ఎవరైనా పడాల్సిందే. ఏమంటారు? అది చక్కని చుక్కైనా సరే, వీధిలోకి ఉన్న కుక్క అయినా సరే. అదే సార్, ఆ కుక్కలు ఎలా పడతారు ఒకసారి మాకు చెప్పండి. ఎలా పట్టాలంటావేంటి? ఏ మాస్, ఆ కుక్కలకి ఎలా భయం చెప్పాలో నాకు బాగా తెలుసు. ఈ 25వ తారీఖు వాటిని పట్టుకునే కరెక్ట్ మొగుడు వచ్చాడని నేను నిరూపిస్తాను. ఈ 30వ తేదీకి వాటికి భయం వచ్చేలా చేస్తాను. 5వ తేదీ కల్లా అవి ఉచ్చపోసేలా చేస్తాను. ఏమనుకుంటున్నావు అయ్యా? మీ కాల్ షీట్ బాగానే ఉంది, కుక్కల డేట్స్ లో ఏమైనా తేడా వస్తే మా పిక్కలు పీకించుకోవాలి ఇక్కడ. హలో, మీరు ఉద్యోగానికి పనికిరాడు సార్, వెళ్ళండి దయచేసి. కుక్కలు మిమ్మల్ని పీకవలేండి. ఏ మీరే పందిలా ఉంటే మిమ్మల్ని ఎవరు పీకుతారు? అసలు కుక్కల్ని కాదు వీడితో పోయించాలి. మాస్ అంట మాస్ మాస్ ఏదో తిట్టెళ్ళాడుగా, అందుకే ఇవ్వలేదు జాబ్. వచ్చేస్తున్నా మగ చేత ఆడిపోయారా నేను మార్తి వదిలేదు చెల్లెడు. తాగొచ్చావు ఇంటర్వ్యూకి? ఇప్పుడు అంటారు చెప్పేదే. అరే ఇంటర్వ్యూకి తాగి రాకూడదండి, నీకు తెలీదా? రాకూడదు లేకున్నాడు, తాగి రాకూడదు అంటే ఇంటర్వ్యూకి. సరే, కుక్కల్ని ఎలా పట్టుకుంటావు చెప్పు ఫస్ట్. అంతేగా, కుక్కలు ఎలా పట్టుకొని చెప్పాలి అంతేగా? వా ఈజీ అండి. ఏముంది, ప్రతి కుక్కకు క్వార్టర్ ఎత్తి అయిపోయా? కుక్కలకి ఒరే తమ్ముడు క్వార్టర్ ఇదిగో, క్వార్టర్ వేసేవనుకో కిడ్నీలు పనిచేయవు, ఆపేసేవనుకో గుండెకాయ పనిచేయదు, పుల్లేసేవనుకో ఏంట్రది ఏంటది, టెన్షన్ పెట్టబాక చెప్పు. అక్కడ తోకరా తోకరా రే, కుక్కలు తోక పనిచేయదని అని చూస్తారు ఎవరన్నా. రే పోరా పోరా రే, ఇలా తాగి కుక్కలు పట్టుకుంటా అంటే ఇంకా నువ్వు ఉద్యోగం ఏం చేస్తావరా? 24 గంటలు తాగి పట్టుకుంటావు? నువ్వు ఈ జాబ్కి పనికి రావు, నువ్వు వెళ్ళు. ఉండు మా అన్నకి చెప్తా, నేను గులాబ్ జామున్ కలగలాడిస్తా. ఒరే క్యాట, అందరు పొద్దున్న ఇలాంటి వాళ్ళు తగిలారంట నాకు, తర్వాత ఎవరు వస్తారో చూద్దాం. నెక్స్ట్ స
సౌండ్ మీ దగ్గర రావాలి తమ్ముడు. ఆ గది గడగడ కారిపోవాలి అంతే. అయ్యా రాంగానే బంతి భోజనాలు కూర్చున్నట్టు కూర్చున్నారు. ఆ ముందు ఆ కుక్కలు ఎలా పట్టాలో తెలుసా చెప్పండి సార్. ఓ కుక్కలు ఎలా పట్టుకోవాలని నన్ను అడుగుతున్నావా? కుక్కలు ఎలా పట్టుకోవాలి నన్ను అడుగుతున్నావా? కానీ మీ పేరు ఒకటి నాకు తెలియలేదండి. అంగూర్ అని ఉంది, ఇది ఫ్రూట్ పేరా మనిషి పేరు అర్థం కావట్లేదు ఇక్కడ. ఎస్ నా పేరు అంగూర్. కింద క్యాప్షన్ ఏం లేదా? క్యాప్షన్ ఉంటేనే ఇస్తావా ఉద్యోగమా? మీరు లంచాలకు మర్యాదరా, అందుకే క్యాప్షన్లు కావాలి డబ్బులు కావాలని ఇండైరెక్ట్ అడుగుతున్నారు. లంచం 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 లంచం. ఒకసారి చెప్తే సరిపోద్దు, అన్నిసార్లు చెప్పక్కర్లే ఇక్కడ. ఆ లంచమే చెప్పండి. మీ కుక్కల గురించి అసలు ఏం తెలుసు అది చెప్పండి ఫస్ట్. అన్నయ్య కుక్కల గురించి నాకేం తెలుసు అని అడుగుతున్నాడు. చెప్పంటావా? వినే ఓపిక నీకుంటే చెప్తాను. ఈ రాష్ట్రంలో కుక్కలు, మొత్తం కుక్కలు 7,773. అందులో మగ కుక్కలు 5,565. అందులో ఆడకుక్కలు 3,333. అందులో మగ కుక్కలు ఆడకుక్కలు కాకుండా అందులో కడుపుతో ఉన్న కుక్కలు 202,232. అందులో కడుపుకు రాబోతున్నటువంటి కుక్కలు ఎన్నో ఉన్నాయి. అలా చెప్పుకుంటూ పోతే అటుకానిట్టుకొని కుక్కలు 100 ఉన్నాయి. అంతేకాకుండా నిమిషానికి 1-5 కుక్కలు పుడుతున్నాయి, 3 కుక్కలు చస్తున్నాయి, 1 కుక్క వింటుంది. ఒక కుక్క వింటుందా? ఎవరా కుక్క? నువ్వే. చాలా ఇంకేమైనా చెప్పాలా? అయ్యా మీరు ఉద్యోగానికి పనికిరారు. జనాభా లెక్కలు రాసుకునే ఉద్యోగం ఒకటి ఉంటుంది, అలాగ కుక్కల సంఖ్య రాసుకునే బుగ్గందుకు వెళ్ళండి. మీకు దండ పెడతారు, ఈ ఉద్యోగం మీకు రాదు. ప్లీజ్ మీరు పనికిరారు. నేనే వచ్చాను, నేనే వెళ్తాను. చేయి చూసావు ఎంత రఫ్గా ఉందో. రఫ్ ఇస్తా పొద్దున్నే అందరు ఇలాంటి వాళ్ళు తగ్గలేదు గట. నెక్స్ట్ ఎవరో చూడండి. ఎవరా ఇక్కడ అన్యాయంగా కుక్కల్ని చంపేది? నువ్వు పట్టడానికి రాలేదు, కొట్టడానికి వచ్చినట్టుంది. మూగు జీవులు అన్యాయంగా చంపితే చంపేస్తా. అంత చంపుతుంటే కూర్చుంటారు ఇక్కడ. చెప్పు కుక్కల గురించి. అరే నీకు విషయం తెలుసా అయ్యా? కుక్కల గురించి ఆలోచించడానికి చాలా డాగ్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? పోలీస్ ఎక్కడ? లారీలు కొద్ది 100 కుక్కలు అవుటర్ రింగ్ రోడ్లో చనిపోతుంటే నో పోలీస్. బలవంతంగా ఆడ కుక్కల్ని తీసుకెళ్లి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి గుర్తుగా చౌరు కదిలించినప్పుడు నో పోలీస్. ఈ మధ్యన విదేశాల నుంచి వచ్చిన టూరిస్టులు మా కుక్కల్ని డాగ్ 65 చేసుకు తినేస్తున్నారు. అయ్యా ఇది పరిస్థితి అని మొత్తుకున్నప్పుడు నో పోలీస్. అప్పుడు లేవనున్నారు, ఆఫ్టర్ ఆల్ ఓ సెలబ్రిటీని కుక్క కరిస్తే లేస్తోంది. ఏంటో నేనని చెప్తాను. ఏమంటారు? మీరు కుక్కలకు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేస్తున్నారు, చేస్తూనే ఉన్నారు. వద్దు, ఆపేయండి. ఆపకపోతే చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడు అని అనుకోకు. పిచ్చి కుక్కతో కనిపించి చంపేస్తా. స్కిట్ అయిపోయింది పద. వస్తారు పదండి.